మీకు ఇచ్చేది 10 రూపాయలు, మీ దగ్గర నేను దోచుకునే ఎంత తమ్ముళ్ళు? 100 రూపాయలు అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఏంటి దోపిడీ? ఒక సుపరిపాలన అంటే ప్రజలకు ఖర్చులు తగ్గించి ఆదాయాన్ని పెంచి జీవన ప్రమాణాలు పెంచగలిగితే అది సుపరిపాలన. ఇది సుపరిపాలన కాదు. మీరు ఒకసారి గుర్తుపెట్టుకోండి, 25 సంవత్సరాల కంటే ముందు నేను ఐటీని ప్రమోట్ చేశా, ఒక విజన్ ఇచ్చా దూరదృష్టితో. ఇంకో పక్క హైదరాబాద్ ని కేంద్రంగా తెలుగు వారి కోసం ఒక రాజధానిని అభివృద్ధి చేశాం. 25 ఏళ్లలో ఈరోజు మీరు చూస్తున్నారు. మీ ఊర్లో ఒకసారి చూడండి, మీ ఊర్లో నేను చెప్పినప్పుడు బాగా చదువుకున్న వ్యక్తి హైదరాబాద్కి వెళ్ళాడు, బెంగళూరుకి వెళ్ళాడు, అమెరికాకి వెళ్ళాడు, లండన్కి వెళ్ళాడు. అక్కడ ఉండే వాళ్ళకంటే ఎక్కువ ఆదాయం సంపాదిస్తున్నారు. అది తెలుగుదేశం పార్టీ చూపించిన దారి, అది తెలుగుదేశం పార్టీ ముందు చూపు. అభివృద్ధి జరగాలంటే శ్రద్ధ పెట్టాలి. అభివృద్ధి జరిగితే సంపద సృష్టించబడుతుంది, ఆ సంపద వల్ల ఆదాయం పెరుగుతుంది. ఆ ఆదాయాన్ని సంక్షేమ కార్యక్రమాలకు పెడితే ప్రజలకు న్యాయం జరుగుతుంది. ఈరోజు అవన్నీ పోయే పరిస్థితికి వచ్చాయి. ఈరోజు ఈ ప్రభుత్వానికి సంపద సృష్టించడం తెలియదు, అదే మరికి ఈ పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వడం తెలియదు. ఇక్కడ ఉన్నారు మా తమ్ముళ్ళు ఎంత హుషారుగా ఉన్నారో చూశాను. మొత్తం ఎక్కడ చూసినా యువతే. నేను ఒకటే యువతను కోరుతున్నా, జాబ్ క్యాలెండర్ వచ్చిందా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. డిఎస్సీ పెట్టారా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇండస్ట్రీ పెట్టుబడులు వచ్చాయని మిమ్మల్ని అడుగుతున్నా. ఏ ఒక్కరికైనా ఒక ఉద్యోగం వచ్చిందా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈరోజు జాతీయ స్థాయిలో ఒక సర్వే జరిగింది, ఎక్కువ నిరుద్యోగులుండే రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. ఒకప్పుడు ఎక్కువ ఉద్యోగాలు ఇచ్చిన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. మళ్ళీ జాబు కావాలంటే, జాబు కావాలంటే అయితే జాబు రావాలంటే మీరేం చేయాలి? ఇప్పటి నుంచి పనిచేయాలి. ఇంకో పక్క 2014లో నేను అదే ఆలోచించాను. నేను ఒక విజన్ మళ్ళా తయారు చేశాను. 2029కి భారతదేశంలో నంబర్ 1 రాష్ట్రం కావాలని ప్రణాళికలు తయారు చేశాను. అమరావతి, పోలవరం పెట్టుబడులు 16 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు తీసుకొచ్చాం. మన రాష్ట్రానికి తీర ప్రాంతం ఉంది, సముద్రం ఉంది. ఇక్కడ కానీ ఇండస్ట్రీస్ పెడితే బ్రహ్మాండంగా ఉద్యోగాలు వస్తాయి. మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా తయారు చేయొచ్చని ప్రణాళికలు తయారు చేశాను. నా ఆలోచనలన్నీ 2019లో మీరందరూ కూడా ఆలోచించారు. ఏదో ఒక్క ఛాన్స్ అన్నాడు, మాయలో పడ్డారు. ఇప్పుడే ఉద్యోగస్తులు వచ్చారు నా దగ్గరికి, సార్ మేము మోసపోయాం సార్ అన్నారు. మీరు మోసపోయారు, ప్రజలకు ముద్దులు పెట్టాడు, అందరూ ఓట్లేశారు. ఇప్పుడు ప్రతి ఒక్కరిని పిడి గుద్దులు గుర్తున్నాడు, అందరినీ ఇబ్బంది పెట్టే పరిస్థితికి వచ్చాడు. మీకే కాదు, మనం చేసుకున్న పనికి మేము కూడా బాధ్యతలే అని చెప్పాను నేను. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈ 5 ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి.